మాజీ మంత్రి కాకాని భూదాహానికి అప్పటి తహసీల్దార్లు బలయ్యారని, మరికొందరు బలి కాబోతున్నారని పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు అన్నారు. పొదలకూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకాని మంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల విలువైన మరుపూరు గ్రామంలోని ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఏఆర్సీలో అప్రూవల్ కాకుండా 60 మందికి కేవలం తహసీల్దారు సంతకాలతో పట్టాలు సృష్టించారన్నారు. గతంలో ఇలాంటి భూకుంభ కోణాలకు పాల్పడి సస్పెండ్ అయిన అప్పటి తహసీల్దార్ స్వాతితో కాకానికి సంబంధాలు ఉన్నాయని, ఆమె సంపాదించిన డబ్బులో కాకానికి భాగం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గర డ్రామా. నిన్నటి రోజున పొదలకూరు మండలంలో గత ప్రభుత్వంలో ఈయన మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి భూ అక్రమాల మీద గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్ స్వాతి కానీ, మళ్ళీ వచ్చినటువంటి వీర వసంతరావు కానీ ఇక్కడ భూ కుంభకోణాలకు పాల్పడ్డారనేది మా అభిప్రాయం, మా అభియోగం. గత ప్రభుత్వంలో మేము ఏదైతే అభియోగం చేశామో, ఈయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి తహసీల్దార్ స్వాతి ఆధారాలతో సహాయం చేస్తాం, అది నిరూపించాం. ఆనాడు నీ ప్రభుత్వంలో నీవు మంత్రిగా, నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వంలో మేము వెలిగెత్తాము అవినీతి జరుగుతుంది పొదలకూరు తహసీల్దార్ ఆఫీసులో అని నిరూపించాం. ఆమె భూ కుంభకోణాలకు పాల్పడింది అనేది ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. బయట పెట్టాం ఆమె ఉద్యోగం నుంచి పక్కకి తప్పుకున్న దాకా పోరాడాం, తప్పు చేసింది. కాబట్టి నువ్వు 5 ఏళ్ళు మళ్ళీ నువ్వు 2.5 సంవత్సరం మంత్రిగా ఉన్నా నీ శిష్యురాలు స్వాతిని కాపాడుకోలేకపోయావు, ఎందుకంటే ఆమె తప్పు చేసింది. తెలుగుదేశం ఆనాడు ఏదైతే ఆరోపించిందో నీ ప్రభుత్వంలో అది మేము నిరూపించాం. కాబట్టి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, నీవు మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి నీ అనుంగా శిష్యురాలు స్వాతిని నువ్వు కాపాడుకోలేకపోయావు. అదే చెప్తున్నాం, వసంతరావు, వీర వసంతరావును కూడా అదే విధంగా బెదిరించి పొదలకూరు మండలంలో భూ కుంభకోణాలకు నువ్వు పాల్పడ్డావు. నీ పక్కన ఉన్నటువంటి నీ బంధువులు ఉన్నటువంటి మరుపూరులో భారీ భూ కుంభకానికి నువ్వు తెరదీశావు. నెల్లూరు జిల్లాలో ఊరికి ఆనుకున్నటువంటి మరుపూరులో పొలాలు అత్యంత విలువైన పొలాలు, వాటి మీద నీ కన్నుబడి, అవన్నీ అడ్డంగా దోచుకోవాలని వీర వసంతరావు చేత పిఓటీ కింద 60 దొంగ పట్టాలను తయారు చేయించావు. మా దగ్గర లిస్ట్ ఉంది, నీ ప్రభుత్వంలో తయారు చేసినటువంటి ఈ 60 దొంగ పట్టాలు నీకు, నీ బినామీలకి, నీ బంధువులకి ఇచ్చావు. పిఓటీ చట్టం మంత్రిగా, శాసనసభ్యుడిగా, జడ్పీ చైర్మన్గా నీకు తెలీదా, నువ్వు చదవలేదా అని నేను అడుగుతున్నా. పొలం లేని వారికి పొలం ఇవ్వాలా? నువ్వు ఇలా కోట్లాది రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎలా తయారు చేసావు అని అడుగుతున్నా. అప్పులు జరగల. నీ అనుంగ శిష్యుడు వీర వసంతరావు తహసీల్దార్గా, ఆయన చేత అక్రమంగా అందరికీ పట్టాలు ఇప్పించావు. ఏఆర్సీ కంపెనీ మంత్రిగా ఇన్ని పదవులు అనుభవించావే, రాజకీయ అనుభవం ఉందే. అసైన్మెంట్ రివ్యూ కమిటీలో అప్రూవల్ కాకుండా ప్రభుత్వ పొలాన్ని ధారాదత్వం చేసే అధికారం తహసీల్దార్కి లేదని మీకు తెలీదా? ఇన్ని రూల్స్ ఈరోజు మాట్లాడుతున్నావు, నీ ప్రభుత్వంలో నీకు కనపడలేదా అని అడుగుతున్నా. రెవెన్యూలో నీ ప్రభుత్వంలో పొదలకూరులో భారీ కుంభకోణం జరిగింది కాబట్టి ఒక తహసీల్దార్ సస్పెండ్ అయిపోయింది. ఆమె దోచుకున్నటువంటి 15 కోట్ల రూపాయలు నీకు వాటా ఉందని ఆ రోజు నేను ప్రశ్నిస్తే నువ్వు పోలీసులను పెట్టి నన్ను బెదిరించాలని చూసావు. ఈరోజు చెప్తున్నా ఆమెలో నీకు వాటా ఉంది, నువ్వు వాటా పొందావు కాబట్టి ఆమె సస్పెండ్ అయిపోయింది. ఈ వసంతరావు కూడా నీకు వాటా ఉంది, ఈ వసంతరావు కూడా నీకు బినామి, ఆయన నీ వేరు చెప్తే చెప్పాడు. ఇప్పుడే చెప్తున్నాం, ఆనాడు స్వాతికి చెప్పాం, నీ ప్రభుత్వంలోనే స్వాతిని సస్పెండ్ చేయించాం. ఈ ప్రభుత్వంలో వసంతరావు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అతనిని. మేము ఈరోజు కాదు, నీ ప్రభుత్వంలోనే లోకాయుక్త కేసాం, నీ ప్రభుత్వంలోనే కలెక్టర్కి ఇచ్చాం, నీ ఇప్పుడే జాయింట్ కలెక్టర్ ఎంక్వైరీ అతను నడుస్తూ ఉంది. ఈ 60 పట్టాల మీదే కాదు, మండలంలో జరిగినటువంటి భూ కుంభకోణాల మీద ఎంక్వైరీ నడుస్తుంది. తప్పకుండా నీ అనుంగ శిష్యుడు, 2వ శిష్యుడు, ఆమె శిష్యురాలు పోయింది, ఈ శిష్యుడు కూడా త్వరలో పోబోతున్నాడు. నీ అధికార దాహానికి, నీ భూదాహానికి
బలి పొంది తహసీల్దార్ నువ్వెందుకు బలి పెట్టి నాటకాలు ఆడుతున్నావు ఈ రోజు పొదలపూర్ పోలీస్ స్టేషన్ ముందు అడుగుతున్నా. పొదలపూర్ లో పోలీస్ వ్యవస్థని నీకన్నా అడ్డంగా వాడుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏ రోజైనా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పోలీసుల్ని అధికారుల్ని ఆ విధంగా వాడుకోవటం ఆయనకి అసలు చేత ఆయన చెప్పడం. నువ్వు ఆడుకున్నట్టు ఎవరు వాడుకోవాలా? ఏడు గుర్తున్నట్టు మా నాయకుల్లో ఒక్కరికన్నా నీ ఐదేళ్లలో పోలీసులు పంపించి అరాచకం చేయనటువంటి ఇల్లు ఉందే వాడుకు కావాలంటే ఒక్క నాయకుడు నన్ను వదిలేదే వాడుకు. అందరి మీద కేసులు పెట్టి అక్రమంగా అందరినీ బెదిరించావు. ఇంత అరాచకం నువ్వు చేసి ఈరోజు బస్టాండ్లో నువ్వు పోలీసులు వాడుకుంటున్నారు, రెవెన్యూని వాడుకుంటున్నారంటే ప్రజలు పత్రికా సోదరులు మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. సోదరులారా, విధి ఎక్కడికి పోదు, చేసిన పాపం ఎక్కడికి పోదు, కలిసి వచ్చింది. ఆనాడు స్టేషన్ ముందు మమ్మల్ని అందరినీ రోడ్ల మీద బండ పెట్టావు నీ నువ్వు. ఈరోజు నీకు అపరిస్థితి పట్టింది. ఎక్కడికి కూడా న్యాయం ఇప్పటికైనా కలుస్తుంది. మేము నీ ప్రభుత్వంలో పోరాడుతున్నాం, మా ప్రభుత్వంలో కూడా భూకు ముఖాలను పోరాడుతున్నావు. నిన్ను నువ్వు తప్పించుకునే ప్రసక్తే లేదు. నీ శిష్యులందరూ ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిందని నమ్ముతున్నాను. నేను ఇప్పుడు చెప్తున్నా, మరుపూర్లో రెండు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.